నెల్లూరు నగరం ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురంలోని అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్లోని నిష్ణాతులైన ఉపాధ్యాయులు పద్మావతి అరుణల సారథ్యంలో విద్యార్థులు చేసిన యోగా నృత్యాలు యోగా విన్యాసాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సైకాలజిస్ట్ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ కృష్ణ గల్లా హాజరై యోగా విశిష్టత ప్రాముఖ్యతను విద్యార్థులకు అందించిన ఉపన్యాసం ఆకట్టుకుంది. అనంతరం స్కూల్ కరస్పాండెంట్ పెనుబల్లి కృష్ణ చైతన్య మీడియాతో మాట్లాడారు. యోగాతో మానసిక ఉల్లాసం ఏర్పడుతుందని తెలిపారు. యోగా చేయడం వల్ల తమ విద్యార్థులు అన్ని రంగాల్లో బాగా రాణిస్తున్నారని కొనియాడారు. యోగా అభ్యాసం మనస్సు శరీరం ఆత్మ మధ్య సమతుల్యం సాధించడానికి పనిచేస్తుందని వివరించారు. గత మూడేళ్లుగా తమ స్కూల్లో అనుభవజ్ఞులైన యోగా టీచర్లచే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. గత ఏడాది తమ విద్యార్థులు నేషనల్ స్థాయిలో జరిగిన యోగా పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ నీలప్రసాద్ యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ దర్గామెట్లో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ ని చాలా ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మా విద్యార్థులందరూ కూడా యోగాలో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్, చాలా స్కిల్స్ ని డెవలప్ చేస్తున్నారు. లాస్ట్ 3 ఇయర్స్ గా ఈ స్కూల్లో డెడికేటెడ్ గా యోగా ట్రైనర్స్ ని పెట్టి పిల్లల్లో ఈ యోగా స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ డెమాన్స్ట్రేషన్ రూపంలో ప్రదర్శించడం జరిగింది. ఈ యోగా ద్వారా మా పిల్లల్లో చాలా మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది. మా విద్యార్థులందరూ కూడా వాళ్ళ ఏకాగ్రతని పెంచుకొని వాళ్ళు వాళ్ళ రంగాల్లో చాలా బాగా రాణిస్తున్నారు. మేము అది ఎవిడెంట్ గా చూడగలుగుతున్నాం. లాస్ట్ 3-4 ఇయర్స్ లో చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది. యోగాని ఒక ప్రాక్టీస్ గా ఒక యాక్టివిటీగా మా కరికులం లో ఇంక్లూడ్ చేశాం. లాస్ట్ ఇయర్ అయితే మా విద్యార్థులు నేషనల్ లెవెల్లో కాంపిటీషన్స్ కూడా హాజరవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మా విద్యార్థులను అదే విధంగా ట్రైన్ చేసి నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ లోకి తీసుకెళ్లి వాళ్ళకి ఒక మంచి సర్టిఫికేట్స్ రావడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా వాళ్ళ కెరీర్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో యోగా అనేది కేవలం ఒక ఆసనాలు మాత్రమే కాకుండా అది బుద్ధిని మనసుని అదే విధంగా ఆత్మని పరమాత్మని పూర్తిగా ఒక ఏకం చేసే ఒక క్రియగా మనం చూసి దీని ద్వారా పిల్లల్లో ఒక మంచి ఆలోచనల్ని ఒక మంచి శక్తిని ఇవ్వాలని మేము ప్రయత్నిస్తున్నాం. సో ఈ సందర్భంగా ఈ యోగా కార్యక్రమానికి ఒక చీఫ్ అడ్వైజర్ అదేవిధంగా సైకాలజిస్ట్ కృష్ణ గల్లా హాజరవడం జరిగింది. ఆయన యోగా గురించి చక్కగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మేము యోగాలో బాగా పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రీగా యోగా మ్యాట్స్ కూడా అందిస్తున్నాం. రానున్న రోజుల్లో అవెన్యూ స్కూల్ యోగాకి ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఉంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జన హృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండును ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.